వ్యక్తిగత ఎమర్జెన్సీ అని ప్రకటించడంలో కూడా ఎలాంటి డౌట్ లేదు. చెప్తా దాని గురించి కూడా ఇంకా చాలా ఉంది చెప్పేది. మాట్లాడు. ఎవరు చావాలి, ఎవరు వాయిదా పడాలి, ఏం చేస్తున్నావు నువ్వు? కాసింత జ్ఞానంతో మాట్లాడుతున్నావా, లేకపోతే జ్ఞానం లేక మతి భ్రమించి మాట్లాడుతున్నావు? ముఖ్యమంత్రి గారు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను నా బక్క జరిసిన ఆందోళన చేయాల్సిన అవసరం లేదు. తను మా పార్టీకి సంబంధించిన వ్యక్తినే బహిష్కరించిన, తిరిగి పార్టీలోకి తీసుకుంటా, క్షమించండి, ఏదో ఒక కార్పొరేషన్ ఇస్తానను. మోతీలాల్కు సంబంధించి, ఆ అశోక్కు సంబంధించి ఇద్దరు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. వాళ్ళను పిలిపించి అసలు వాళ్ళ డిమాండ్లు ఏంటి, వాళ్ళ డిమాండ్ల పరిష్కారం కోసం పనిచేయి. సిటీ కాలేజ్ గ్రౌండ్లో అర్ధరాత్రి నుంచి పూర్తి స్థాయిలో ఉస్మానియా యూనివర్సిటీ వరకు డిఎస్సీ అభ్యర్థులు కాళ్లకు చెప్పులు లేకుండా నడిచి వచ్చి చంటి బిడ్డలతోని కన్నీళ్లతోని తాగడానికి ఏంది కనీసం వాటర్ లేకుండా తినకుండా అర్ధరాత్రి వేళ వాళ్ళు చేసిన ఆందోళన గురించి మాట్లాడి ప్రభుత్వం ఎక్కువ తప్పైంది, ఖచ్చితంగా కూడా అది ప్రభుత్వం తప్పే, నేను అందుకు చింతిస్తూ పూర్తి స్థాయిలో కూడా డిఎస్సీని పోస్ట్ పోన్ చేస్తున్నా, అదేవిధంగా పరీక్షలన్నీ కూడా యువతకు అంటే నిరుద్యోగ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అభ్యర్థులందరికీ కూడా అనుగుణంగా టైం టేబుల్ తయారు చేసి మీ ఇస్తామని చెప్పలేకపోయావా? నీతో పాటు ఉంటారు కదా ప్రొఫెసర్ కోదండరామని, ఆకునూరి మురళి అని, హరగోపాల్ అని, చాలామంది ఉంటారు నీ చుట్టూ. భజన బ్యాచ్ బహు అద్భుతంగా ఉంటుంది, వాళ్ళందరినీ పిలిపించుకున్నావు కదా, నిన్న మాట్లాడినావు కదా, ఏదో నిప్పు మీద నీళ్లు చల్లినట్టు మాట్లాడుతున్నారు కదా వాళ్ళందరూ, వాళ్ళందరిని పిలిపించి మాట్లాడకపోయినా? నిరుద్యోగులకు న్యాయం చేయాలి, అభ్యర్థులకు న్యాయం చేయాలనే చిత్తశుద్ధి లేక ఒక భయంతో, నీలో ఉన్న ఒక ఆందోళనతో, నీకు నువ్వుగా సృష్టించుకున్న ఒక భయంతో మాట్లాడుతున్నావు. ఎస్ నిజం, కేటీఆర్ హరీష్ రావు అవసరం లేదు, ఎవ్వడు అవసరం లేదు, నేను చెప్తున్నా కదా, వాళ్ళ అవసరం లేదు నీకు. వాళ్ళ పేరు చెప్పకుండా నీ ప్రభుత్వం ఏం చేస్తుందో చేసి చూపెట్టు, నువ్వు నిరుద్యోగ అభ్యర్థులకు ఏం చేస్తావో చేసి చూపెట్టు, నీ యొక్క పనితనం ఏందో చేసి చూపెట్టు. ఈరోజు ముఖ్యమంత్రి మాట్లాడుతా ఉన్నది ఆమరణ నిరాహార దీక్షకు ఆ హరీష్ రావును, కేటీఆర్ను కూర్చోబెడతా, నేను కూడా కూర్చుంటావా? నువ్వు కూడా కూర్చుంటావా? నువ్వు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తే నువ్వు కూడా కూర్చో. ఎందుకు అంటే డిసెంబర్ 9వ తారీఖున రైతు రుణమాఫీ చేస్తా అన్న చేయలేదు, 200 మంది రైతుల ఆత్మహత్యకు కారణమైంది మా ప్రభుత్వమే, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యకు కారణమైంది మా ప్రభుత్వమే, దానితో పాటు నిరుద్యోగులకు సంబంధించి డిసెంబర్లో మెగా డిఎస్సీ వేస్తామని చెప్పాము, వేయలేదు, దానికి కారణం మా ప్రభుత్వమే. దానితో పాటు నేను మళ్ళీ చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖ మంత్రిగా ఉండి విద్యా అకాడమీ ఇయర్ ప్రారంభమైనా కూడా లక్షలలో ప్రైవేటు వ్యవస్థ ఫీజులన్నీ వసూలు చేస్తూ ఉంటే నియంత్రణ చేయలేకపోయినా అనేక గురుకులాలలో కలుషిత ఆహారం బయటకు వస్తుంది. నిన్నటికి నిన్న కూడా ఎలక కూడా ఏ విధంగా సాంబార్లో చక్కెరలు కొట్టిందో కూడా చూసినాం. సో నాకు పరిపాలన చాత కావట్లేదు, నేను రాజీనామా చేస్తే అదే ఆర్ట్స్ కాలేజీ ముందు ఆమరణ నిరాహార దీక్ష కూర్చో, తప్పైందని కూర్చో, నేను కూడా కూర్చోబెడతా, నేనే చెప్తాను కదా. కేటీఆర్ హరీష్ రావు ఆమరణ నిరాహార దీక్ష కూకోవాలని మాట్లాడుతున్నావు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిలో ఉండి. అంటే నువ్వు ఏ పదవిలో ఉన్నావు, తెలంగాణ ప్రాంతం, నువ్వు విపక్షంలో ఉన్నావు అనుకుంటున్నావా? విపక్షంలో లేవు స్వామి, నువ్వు అధికారంలో ముఖ్యమంత్రి పీఠంలో ఉన్నావు. నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రి అండి, మీరు మర్చిపోయారా ఏంటి? కేటీఆర్ ఆమరణ నిరాహార దీక్షల కూర్చో, హరీష్ రావు ఆమరణ నిరాహార దీక్షల కూర్చో, నీకెందుకు? నీకు పరిపాలన శాతనైతే లేదని చెప్పు, నీకు అడ్మినిస్ట్రేషన్ తెలియట్లేదని చెప్పు, ఉద్యోగ నోటిఫికేషన్ల గందరగోళం విషయంలో క్లారిటీ లేదని చెప్పు, ఇవన్నీ వదిలేసి కేటీఆర్ ఆమరణ నిరాహార దీక్ష కూకుంటావా, హరీష్ రావు ఆమరణ నిరాహార దీక్ష కూకుంటే ఏంది నీ పిచ్చి ప్రేలాపన? దేనికి నీ పిచ్చి ప్రేలాపనలు, దేనికి ఆ పదాలు, దేనికి సంకేతం? నువ్వు చేయాల్సింది ఏంటి, డిఎస్సీ పోస్ట్ పోన్ చేసి నిరుద్యోగులకు వాళ్ళకు ఏ విధంగా అయితే ఒక పరీక్షకు గ్యాబ్ ఉంటుందో ఆ సమయం ఇచ్చి నువ్వు పోస్ట్ పోన్ పనిచేసుకోక ఏంది పిచ్చి ఆరోపణలు, పిచ్చి కథలు, వీళ్ళ ఈయన కట్ట మొత్తం